కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి టకుటమారా గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నట్లు అఖిల భారత జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. కావలిలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. నిరక్షరాస్యులకు, 5వ తరగతి చదివిన వారికి జగనన్న డిగ్రీ వరం అనే కొత్త పథకాన్ని అమలు చేసి దొంగ డిగ్రీ పట్టాలతో ఓట్లు చేర్చినట్లు ఎద్దేవా చేశారు. పెద్దల సభకు అర్హత లేని వారిని, రౌడీ షీటర్లను వైసీపీ ప్రభుత్వం పంపిస్తున్నట్లు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మోసాలను ప్రజలు గుర్తించారన్నారు. ఎలాగూ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఎన్నికల్లో గెలవలేమని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి ఆటవిక పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. చదువుకున్న విజ్ఞత గల ఓటర్లైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు దయాకర్ రెడ్డి, కుట్టుబోయిన బ్రహ్మానందంలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, సీనియర్ నాయకులు కందుకూరి సత్యనారాయణ, మిడతల రమేష్, కమల, అభ్యర్థులు బ్రహ్మానందం, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున దొంగోటి చేర్చడం ఎప్పుడు చరిత్రలో కనీమిని రకంగా పెద్దల సభలకు పంపడానికి ఇటువంటి టక్కు టమార గోకర్ణ విద్యలను ప్రదర్శించి రౌడీ షీటర్లని, వాచ్మెన్లని తప్పకాలని అనేది అంటే అర్హత లేని వాళ్ళని, 1వ తరగతి చదివిన వాళ్ళని టీచర్లుగా, 10వ తరగతి కూడా చదవని వాళ్ళని డిగ్రీ పట్టభద్రులుగా ఈ రకంగా నమోదు చేసి దొంగదారిన ఓట్లు ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేక, చేసిన అభివృద్ధి లేక, సంక్షేమ పథకాలతో చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తుంటే ఒకవైపు రైతులకు అన్యాయం చేసి, ఒకవైపు యువతకు అన్యాయం చేసి, సమాజంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేసి అభివృద్ధిని పూర్తిగా గాలి వదిలేసిన క్రమంలో ప్రజలు ఎక్కడికక్కడ విమర్శిస్తుంటే, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతుంటే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి అధికార మొత్తం యంత్రాంగాన్నంతా ఎన్నికల మీద కేంద్రీకరించి వాళ్ళకు కావాల్సిన అధికారులను అక్కడ పెట్టి టీచర్లని, ఉద్యోగస్తులను భయపెడుతూ ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకోవడం నాయకత్వ లక్షణం కాదు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఒకసారి ఈ రకమైన దీనితో తిరుపతి ఉప ఎన్నికల్లో తిరుపతి కానీ బద్దలు కానీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో గెలిచారు. ప్రతిసారి పదవుతుందని ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.